ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నలభై ఏళ్ళగా ఇంత భయం ఉండే చేసిండు ఆయన ఇన్ని పనులు. వామో, దురబాబులేగా తిరిగిండు కడ రోడ్ల మీద పడి చిట్కలు ఎట్లేసిండు మరి. గింత భయం ఉన్నాడు ఏంది ఇది? జైళ్ళ పెట్టకుండానే ఏం చేయకుండానే ఈ చిట్కలేసుడే నేర్చుకున్న ఆయన. ఇక ఈయన భయపడు ఇప్పుడు ఎవరికి ఎవరికి అర్థం కావాలి? ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టామండి ఈ ముచ్చట్లంతా. ఇన్నకాడి కింద ప్రజలు మళ్ళా బెదిరింపు ఆ బాధలు ఆ భయం చూస్తుంటే ఈ మళ్ళా ఇన్ని రోజులు బెదిరించిన వాళ్ళేనా వీళ్ళు ఇంకెవరన్నానా అని డౌట్ వస్తుంది. ఇదేమి చక్కగైతే లేదా ఇది కరెక్ట్గా అనిపిస్తలేదు నాకైతే. నాకు ఒక స్త్రీగా ఇంత పోరాటం చేశాము కదా వింటుంటే నాకు అర్థమైతే లేదు మరి. హండ్రెడ్ పర్సెంట్ అట్లే. ఒకటి కూడా ఉంది మీకు కూడా తెలుసా, మీకు చాలా పాతగా బాలరెడ్డి గారి టైంలో వీళ్ళు 110% కూడా తెచ్చుకుంటారు పోలింగ్లల్లో. అట్లా మేము 110% గెలుస్తాం. పోలింగ్లు చెయ్యము వీళ్ళ లెక్క మోసము, కానీ గెలవడం మాత్రం 110% అని చెప్తాం మేము. అయ్యా ఇప్పుడు ఎలక్షన్ టైం ఫస్ట్, ఇప్పుడు మిగతా పార్టీ నాయకులు రాజాసింగ్ గారు అనేవి రెండు మనకు ఉన్నాయంటే సబ్జెక్టులు. మిగతా పార్టీ నాయకులు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ రన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీ వదిలేసి మన తానికి రమ్మని అడగడం భవ్యం కాదు. సో ఇవన్ బాధలు ఇవన్ పాదయాత్రలు ఇవన్న ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ వాళ్ళకు నడుస్తున్నాయి పాపం. ఇప్పుడు మీకు రాజాసింగ్ అక్కడ కూడా వస్తున్నాను, ఆయన ఆడ కూడా వస్తున్నాను. ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారనుకో, ఇక్కడ మేమందరం స్త్రీలు కలిసి ముందుకు వెళ్తున్నాము. రాజాసింగ్ గారి భార్య నాతో కలిసి ఆమె కూడా ధూల్పేట అక్కడంతా వచ్చి ప్రచారం చేయడానికి రెడీగా ఉంది. ఈసారి స్త్రీ శక్తి ముందుకు రావాలి అనేది మా ఆలోచన. ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. రెండోది మహిళ, అందుకే కదా ఒక మహిళ పక్కన ఆయన భార్య తిరగడానికి అదొక ఆయన అంటే ఇన్ని రోజులు ఆమె బయటకు వచ్చి ప్రచారం చేయను, ఆమె ఈరోజు నేను వచ్చినందుకు ఆమె కూడా బయటకు వచ్చి ప్రచారం చేస్తుంది అని అంటే ఇది ఒక మహిళా శక్తి కింద మనం చూడాలి. కానీ రాజాసింగ్ గారు రావట్లేదు, రాజాసింగ్ గారు రావట్లేదు అని ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. స్ట్రాటజీ ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం. ఉంటుంది ఇప్పుడు రాజుగారు అక్కడ కూర్చొని నువ్వు బాగా చేసినావమ్మా అంటే ఇక నేను ఏం చెప్తా చెప్పు. ఇంతకన్నా జీవితానికి అదృష్టం ఏముంది అనుకుంటే, ఎందుకంటే ఇంత నేను నిర్భయంగా ధైర్యంగా నేను ప్రతి ఒక్కటి బయటికి లాగి ప్రజల కోసం మాట్లాడుతుంటే నీ ఇష్టం వచ్చింది ఇట్లనే ఉండు న్యాయంగా ధర్మంగా ఉండు అని అంటే నాకు అవే తెలుస్తాయి రాజకీయాలకు. ఇంకో రాజకీయాలు ఎట్లర్థమైతే ఆయన నన్ను ధైర్యంగా ముందు పోమ్మని నేను ధైర్యంగా ముందు పోతున్నా అంటే నా దృష్టిలో ఇవి రాజకీయాలు అంతే. నిర్భయంగా నిజాన్ని బయటకు చెప్పడం నాకు తెలిసిన రాజకీయం. వాళ్ళ ఆశీర్వచనం నాయన, కానీ దానికోసం నేను ఇవి చెయ్యక్క అది వచ్చినా రాకున్నా అమ్మవారి దయ. నేను ప్రజల కోసం నిలబడాలనుకున్నాను, ఇంతకు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.